కట్టడం ప్రైవేట్ ఇల్లీగల్ కట్టడం దాన్ని అఫీషియల్స్ వచ్చి కూల్చేస్తే ఒక్కొక్కడు పెడబొబ్బలు పెడుతున్నాడు అక్కడ కూర్చొని ఏం అయ్య జాగిరా మీ అబ్బా సొత్త అన్నెన్ని ఎకరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నెన్ని ఎకరాలు మీరు ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తు కూర్చుంటే అధికారులు చూస్తూ ఊరుకుంటారా అండ్ నిన్నేం జరగలేదండి మే ఇరవైనా దానికి సంబంధించినటువంటి నోటీస్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి మీరు దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి మే ఇరవై జగన్మోహన్ రెడ్డి మరి ఏ ఇరవై కళ్ళ గంతలు కట్టు కూర్చున్నావా నోటి మాట రాలేదా చేతికి పెన్ను రాలేదా అదే చేతికి పేపర్ పెన్ను రాలేదా ఆన్సర్ ఇవ్వలేకపోయావా ఆన్సర్ ఇవ్వకపోతే జూన్ పద్నాలుగున డిమాలిష్మెంట్ డిమాలిషింగ్ కి వాళ్ళకి నోటీస్ వెళ్ళింది ఏం చేస్తున్నారు జూన్ పద్నాలుగు నుంచి గార్దులు కాస్తున్నారా మరి నిన్నొచ్చి అమ్మో మా బిల్డింగ్ కూడగొట్టేశారు మా మీద కక్ష సాధింపులు చేస్తున్నాడు నువ్వు పెద్ద ఇది నిన్ను తీసుకొని మేము కక్ష సాధింపులు చేయాలి నీ మీద ఉన్న కేసులు అన్నీ కూడా ఇప్పుడు వెళ్తాడుగా రేపటి నుంచి ఏవైతే డిశ్చార్జ్ పిటిషన్ లేశారు కదా ఒక్కొక్కటి 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 ఇప్పుడే పెడ పెల 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 అని చెంపలు వాయిస్తుంటుంది చూసారా కోర్టు అప్పుడు వెళ్తాడు కదా అప్పుడు తెలుస్తుంది మేము కొత్తగా ఏమేయాలి నీ మీద ఉన్నవే చాలు ఇంకే పెద్ద నువ్వు పెద్ద ఇది నేను నువ్వు పైనుంచి దిగి పడ్డామని చెప్పి అమ్మో జగన్మోహన్ రెడ్డి ఏం జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు రిషికొండలో ప్యాలెస్ కట్టాడు ఆల్రెడీ నేను అదే చెప్తున్నా ఇవి ఇప్పుడు నేను ఇరవై ఆరు జిల్లాల్లో మీకు ఏదైతే సింపుల్ గా నేను చూపించాను చూసారు ఇరవై ఆరు జిల్లాల్లో కట్టాడు ఇదే ఇరవై ఆరు జిల్లాల్లో ఎన్ని ఇళ్ళు కట్టావు నువ్వు పేదలకు ఓపెన్ సవాల్ మరి మండదా మండదా అన్నాడు కదా మండదా అక్క మండదా చెల్లి అంటే మండింది అదే చెప్తున్నా మండింది పాప ఆల్రెడీ ఆ మండే నెత్తిగా ఇప్పుడు పాపం కష్టపడుతున్నాడు చెల్లి మండింది ఏదైతే ఈ పార్టీ ఆఫీస్ కి రెండు ఎకరాలు తీసుకుని కన్స్ట్రక్షన్ చేశారో అది ఇది వరకు ఏపీ ఆగ్రోస్ కి కేటాయించినటువంటి స్థలం దాన్ని వాపస్ తీసుకొని అక్కడ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేయడం మండదా మండదా వాళ్ళకి అలానే తీసుకోండి తిరుపతిలో ఏపీ ఐఐసి కేటాయించినటువంటి కేటా రెండెకరాల స్థలాన్ని కబ్జా చేసి దొంగతనంగా లాక్కొని విదౌట్ ఎనీ ప్రాపర్ పర్మిషన్స్ అయిపోయింది మండింది కారణం ఇంకోటి ఏది ఏలూరులో క్రీడా ప్రాధికార ప్రాధికార సంస్థకు చెందినటువంటి రెండెకరాలు మండింది అలానే తీసుకోండి నెల్లూరులో టిడ్కోయిల్లకి కేటాయించిన స్థలం అండి పవన్ టిట్కో టిడ్కోయిల కంటే పేదోడింటికి కేటాయించిన స్థలాన్ని అన్యాయంగా ఆక్రమిస్తే ఊరుకుంటారా నీ మాటిన్నారు జగన్ అన్న చెప్తున్నాడు మండాలి కదా మాకు అనుకున్నారు వెళ్ళారు ఓటు నీకు అగేన్స్ట్ వేశారు అయితే ఒక్కటే కాదు నంజ్యాల పాడేరు ఎక్కడన్నా తీసుకోండి ప్రతి చోట ఇదే జరిగింది ఇవాళ ఇంకొక విషయం ఏంటి అని అంటే కమింగ్ బ్యాక్ టు ఎస్టర్డేస్ డిమాలేషన్ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేసి మా మీద అసలు ఈ ఆరోపణలు చేస్తున్నారు మేము సత్యారంద్రులు మేము అసలు ఏమీ తప్పు చేయలేదు నేను ఒకటే అడుగుతున్నా ఇరవై ఆరు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కడుతున్నాం ఎక్కడ పర్మిషన్ తీసుకును సింపుల్ మేము ఇప్పుడు మేము ఇప్పుడు మా ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టాం కదా అవును పెట్టాం కదా నీకు దమ్ ఉంటే నీ ఆఫీషియల్ ట్విట్టర్ లో పర్మిషన్ కాపీలు పెట్టవా మాములుగా మూడు అవసరం లేదు అవసరం లేదు ఇరవై ఆరు జిల్లాల్లో పవన్ గారు ఇరవై ఆరు జిల్లాల్లో నేను విత్ విజువల్స్ మీకు పెట్టా కదా విత్ విజువల్స్ పెట్టాం కదా నీకు దమ్ము ఉంటే ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడెక్కడ నీకు పర్మిషన్స్ ఉందో నీ ట్విట్టర్ అకౌంట్ లో ఏవే సార్ ఈ ఏదైతే ప్రకాశం జిల్లాలో మాత్రం అనుమతి ఉంది అని ఉంది మిగతా ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై మూడు అనుమతులు లేవంట నేనేమంటున్నా పెట్టండి నేను ఉన్నవి పెట్టమంటున్నా ఇప్పుడు మా అఫీషియల్ అకౌంట్ లోకి వెళ్ళండి ట్విట్టర్ అకౌంట్ లోకి వెళ్ళండి కర్నూలులో నంద్యాల్లో లేకపోతే శ్రీకాకుళంలో ఏలూరులో నెల్లూరులో తిరుపతిలో విజయనగరంలో మన విజయవాడలో విశాఖపట్నంలో ఎక్కడెక్కడెక్కడ ఈ మహానుభావుడు పర్మిషన్స్ లేకుండా కట్టాడో మేము విజువల్స్తో సహా ఫోటోలతో సహా వేసాం కదా నువ్వు నిజంగా అసలు ఏంటది ఆయన ఏదో మాట్లాడుతుంది మంచివాడు సౌమ్యుడు అంతంత మాత్రమే ఉన్నవాడివి అయితే పెట్టు మరి పర్మిషన్ కాపీలు పెట్టచ్చు కదా మనస్తత్వం ఏంటి ఏంటి అని ఇంత బిల్డింగ్లు మీరు ఏ బిల్డింగ్ గురించి మాట్లాడతారండి ముప్పై ఆరు లక్షల బాత్రూమ్ ఎవడన్నా వాడతాడా ముప్పై ఆరు లక్షల బాత్రూమ్కి పదిహేను లక్షల షాండ్లీరా మూడున్నర లక్షల కమోడా ఏమనుకుంటున్నాడు అసలు ఏమనుకుంటున్నాడు అంటే నాకు తెలిసి అసలు ప్రపంచంలో ఆ కమోడు విలువ పేదలు కట్టించే ఇల్లా ఈయన కంబోడి విలువ అంటే ఎంత ఏ విధంగా చూస్తున్నాడు పేదల చూశాడు అనేది పవన్ గారు నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేను ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డాను అని నమ్మలేదు నేను ముఖ్యమంత్రిని అని నమ్మలేదు నేను ఒక రాజుని అనుకున్నాడు రాజులు ఏం చేస్తారు చెప్పండి నాకు ప్యాలెస్లు కట్టుకుంటాడు అంతేనా జగన్మోహన్ రెడ్డి నేను రాజుని అనుకున్నాడు ప్యాలెస్ కట్టుకున్నాడు కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ప్రజల డబ్బుతో ప్యాలెస్ లు కట్టుకున్నాడు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క చోట రెండు ఎకరాల స్థలం ఇరవై ఆరు జిల్లాల్లో అంటే మొత్తం వర్త్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆరు వందల ఎనభై కోట్లు అందాజా చెప్తున్నాం ఇట్ వుడ్ క్రాస్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ ఎవరి డబ్బు ఇప్పుడు ఎవరి డబ్బు చెప్పండి నేను ప్రజాధనంతో చెప్తాను అస్సలు నేను మీకు ఇంకో విషయం చెప్తాను పవన్ గారు ప్రజావేదిక కూల్చివేతకి నిన్నటి బిల్డింగ్ కూల్చివేతకి సంబంధమే లేదు ఒక్కొక్కళ్ళు సోషల్ మీడియాలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రజావేదిక కూల్చేసినప్పుడు నాన్న హంగామా చేసిన అరే బాబు అది ప్రజల డబ్బుతో కట్టినటువంటి బిల్డింగ్ ప్రజల డబ్బుతో కట్టినటువంటి బిల్డింగ్ ప్రజల కోసం కట్టినటువంటి బిల్డింగ్ ప్రజావేదికేటప్పుడు ఏం చేస్తారు ప్రజావేదిక అనేది ప్రజల కోసం కట్టినటువంటి బిల్డింగ్ సార్ ఎవడో వేరే ఇప్పుడు ఎవరికి పర్సనల్ యూజ్ కి పార్టీ కార్యాలయం కాదు అది ప్రజల కోసం కట్టినటువంటి బిల్డింగ్ ప్రజా ధనంతో నువ్వు ఇవాళ రోజున సిగ్గు లేకుండా ఆ బిల్డింగ్ ని కూల్చేసి ఇవాళ దానికి దీనికి కంపారిజన్ తీసుకొస్తావా ఇది నీ డబ్బుతో అనుకుంటున్నాం మేము అది కూడా మనం లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరి డబ్బు వాడాడో కూడా బయటకు వస్తుందండి ఎక్కడ ఇంకా చెప్తున్నా స్థలాలకు సంబంధించి ల్యాండ్స్ కి సంబంధించి ఏ రకంగా కబ్జాలు చేశాడో ఏ రకంగా దొంగతనంగా తీసుకున్నాడు ఎంత అవినీతి చేశాడో అనేది బయటపడింది కదా ఎవరి డబ్బు అక్కడ మళ్ళీ ప్రజల డబ్బే కదా అవునా కదా కోర్టు విలువ చేసేటువంటి ఒక స్థా ఎకరం భూమిని నువ్వు వెయ్యి రూపాయలు సంవత్సరానికి లీజ్కి తీసుకుంటావు అది ముప్పై మూడేళ్ళకా ఏమనుకుంటున్నాడు అసలు అంటే ఇవి ఇవన్నీ మాట్లాడితేనేమో ఏం మాట్లాడతారు అనంటే కక్ష సాధి ఏం కక్ష సాధింపు కక్ష సాధింపు అంటే ఏంటో చెప్పమంటారా నువ్వు అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చావు చూసావా అది కక్ష సాధింపు నువ్వు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను చేసావు చూసావా అది కక్ష సాధింపు నువ్వు అధికారంలోకి రాగానే అమరావతిని ఆపేసావు చూసావా అది కక్ష సాధింపు నువ్వు అధికారంలోకి రాగానే పోలవరాన్ని ఆపేసావు చూసావా అది కక్ష సాధింపు నువ్వు అధికారంలోకి రాగానే పేదలకి పంచి ఇవ్వాల్సినటువంటి ఇళ్ళ నాపేసావా పంచకుండా వాటిని పాడుపడ్డ బంగళాలను చేసావా చూసావా టిట్కో ఇళ్ళని అది కక్ష సాధింపు దీని వీటిని అంటారండి కక్ష సాధింపండి ఇవాళ మేము ప్రతిది సైకిల్స్ కావచ్చు మనం అంబేద్కర్ విదేశీ విద్య కావచ్చు ప్రతిది రాగానే బ్యాగులు అయిన ఫోటోలుంటే ఇచ్చేయండి అన్నారు కదా నేను ఒకటి చెప్తున్నాం మేము ప్రజా